हिंदुस्तान पेट्रोलियम कॉर्पोरेशन लिमिटेड नवीकरण प्रोजेक्ट मार्च प्रारंभించేందుకు मोदी शेड्यूल ఖరారైంది। ఈ మేరకు ప్రధాని బహిరంగ సభ కోసం AU మైదానంలో అధికారులు ఏర్పాట్లు కూడా ప్రారంభించారు। అయితే తాజాగా ప్రధాని పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది। దీంతో అధికారులు ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపివేశారు। అయితే పర్యటన రద్దుపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు। हिंदुस्तान पेट्रोलियम कॉर्पोरेशन लिमिटेड नवीकरण प्रोजेक्ट मार्च प्रारंभించేందుకు मोदी शेड्यूल ఖరారైంది। ఈ మేరకు ప్రధాని బహిరంగ సభ కోసం AU మైదానంలో అధికారులు ఏర్పాట్లు కూడా ప్రారంభించారు। అయితే తాజాగా ప్రధాని పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది। దీంతో అధికారులు ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపివేశారు। అయితే పర్యటన రద్దుపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు। మంగళగిరిలో సిద్ధమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు। అలాగే రాజ్కోట్, రాయ్‌బరేలీ, భటిండా, కళ్యాణి ఎయిమ్స్ ని కూడా మోదీ జాతికి అంకితం చేస్తారు। ఇంకా 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు మోదీ శంకుస్థాపన చేస్తారు। అలాగే విశాఖలో మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ సహా 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను కూడా మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు। ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు। 1618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ ని నిర్మించారు। ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది। విశాఖ పెద్దవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్ లో 4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లో 2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ప్రధాని ప్రారంభిస్తారు। వీటిలో ప్రధానంగా నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 23.75 కోట్ల చొప్పున, తెనాలి జిల్లా ఆసుపత్రిలో 44.50 కోట్లు, హిందూపూర్ జిల్లా ఆసుపత్రిలో 22.25 కోట్లతో చేపట్టనున్న క్రిటికల్ కేర్ బ్లాకుల్ని నిర్మించనున్నారు। మంగళగిరిలో సిద్ధమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు। అలాగే రాజకోట, రాయ్‌బరేలీ, బటిండా, కళ్యాణి ఎయిమ్స్ ని కూడా మోదీ జాతికి అంకితం చేస్తారు। ఇంకా 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు మోదీ శంకుస్థాపన చేస్తారు। అలాగే విశాఖలో మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ సహా 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను కూడా మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు। ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు। కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ ని నిర్మించారు।
ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విశాఖ పెద్దవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్లో 4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్తో పాటు 2.07 కోట్ల రూపాయల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ప్రధాని ప్రారంభిస్తారు.